కాళేశ్వరం నీటితో నర్సాపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మెదక్ జిల్లా శివంపేట మండలంలో సుడిగాలి పర్యటన చేసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా చిన్నాపూర్, పెద్దగొట్టిముక్లలో అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. గొట్టిముక్లలో దాతల సహకారంతో నిర్మించనున్న ధర్మశాలకు భూమి పూజ చేసి రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా టిక్యా దేవమ్మ తాండాలో ఎస్టీ కమిటీ హాల్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, సింగూరులో నీళ్లు లేకపోవడంతో త్రాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని తెలిపారు. గోదావరి నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మదన్ రెడ్డిని సర్పంచ్ చంద్రకళ శ్రీశైలంతో సహా పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, ఉపాధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చెట్లు పంచడం, చిన్నపూర్ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసుకుని, పెద్దగొట్టు మిగిలిన గ్రామంలో కూడా అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసుకుని కొత్త బిల్డింగ్ నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకెన్నో కొన్ని ఈ మార్చ్ బడ్జెట్లో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని నర్సాపూర్ తాలూకాను అభివృద్ధి వైపులో తీసుకుపెట్టడానికి ఛాయశక్తులు చేస్తాం. బ్రహ్మాండంగా ఇంకా చాలా గ్రామాలలో కూడా అంగన్వాడీ స్కూల్స్ లేవు, వాటికి కూడా బిల్డింగ్స్ శాంక్షన్ చేర్పించడానికి ఛాయశక్తులు కృషి చేస్తాం.